थैंक यू सो मच एंड विश यू गुड लक नाउ पोलिमेरा पोलिमेरा टू चित्रा मनंदर की अंदिस्तुन्ना डायरेक्टर अनिल विश्वनाथ विल स्पीक अनिल गारू डायरेक्टर ऑफ द फिल्म अंदर की नमस्कार अंडी मुंदुगा इवाला विचेसिन शेष गारिकि अंड एसकेएन गारिकि नेनु చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఒక చిన్న సినిమాకి బ్లెస్ చేయడానికి వచ్చి అంటే ఇది చిన్న సినిమానాలో పెద్ద సినిమాలనో తెలియకుండా చేశారు మా వంశీ గారు బట్ ఇది నిజంగా ఒక చిన్న సినిమాగానే స్టార్ట్ అయ్యి ఈ రేంజ్కి ఇక్కడికి రీచ్ అయ్యమంటే అదొక నిజంగా లాస్ట్ టైం నేను చెప్పినట్టు లాస్ట్ ఈవెంట్లో ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ సో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఫస్ట్ శేష్కి అండ్ ఎస్కేఎన్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ కమింగ్ టు పొలిమేరా ఫస్ట్ నేను మా పొలిమేరా వన్ ప్రొడ్యూసర్ మా గుప్తా గారిని అడ్రస్ చేయాలనుకుంటున్నాను ఆయన ఈ కథని బిలీవ్ చేసి ఆయన ముందుకొచ్చి కథను చేయటం వల్ల ఇంతమంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం నా దగ్గర వచ్చిన ఒక చిన్న థాట్ని ఆయన ముందుకు తీసుకెళ్ళి డెఫినెట్గా ఎంతలో తీసామనేది కాదు కానీ ఇప్పుడు ఎక్కడున్నది అనేది చాలా ముఖ్యం అది సో థ్యాంక్స్ గుప్తా గారికి ఫస్ట్ దాని తర్వాత అక్కడి నుంచి మొదలైపోయి అంతా ఇంకా రకరకాలుగా జరిగి మీ అందరికీ తెలుసు పొలిమేర వన్ ఎంత బాగా ఆడింది అది ఎంత మంచి పేరు తీసుకొచ్చిన తర్వాత పొలిమేర టూ స్టార్ట్ అయిపోయి నేను టూ స్టార్ట్ చేసిన దగ్గర నన్ను బడ్జెట్ దగ్గర ఏమి చిన్నగా ఇబ్బంది పెట్టకుండా ఉండే ప్రొడ్యూసర్ కావాలనుకున్నాను నేను అప్పుడు ఆ టైంలో మా కృష్ణ గారిని కలిశాను సార్ మీరు పొలిమేర కంటే ఫస్ట్ నన్ను బిలీవ్ చేశారు సార్ పొలిమేర కంటే మీరు నన్ను ఫస్ట్ బిలీవ్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది అంటే ఫస్ట్ కూడా కథ ఏంటి అని అడగకుండానే ఫస్ట్ నాకు చేద్దామను ముందుకు వచ్చారు దాని తర్వాత కథలోకి వెళ్ళి అయ్యన్ని తర్వాత విషయం బట్ నన్ను నమ్మటం అనేది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ ఇంకా అక్కడి నుంచి మొదలైంది ఆల్రెడీ రాజేష్ గారు మా దాంట్లో ఉండి ఆయన ఎట్లా తీసుకెళ్లారు ముందుకి అనేది సత్యం రాజేష్ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ నేను ఎక్కువగా టైం తీసుకోవాలనుకోవట్లేదు బట్ తీసుకోవాలి నెక్స్ట్ మీరున్నారు కదా మాట్లాడటానికి బట్ నేను కొన్ని కొన్ని పేర్లు చెప్తానండి వాళ్ళు నేను నిజంగానే అడ్రస్ చేయాలి ఈ మూవీలో నాకు ఏంటి అంటే నేను చాలా తక్కువలో తీసేద్దాం లేకపోతే ఒక బడ్జెట్ లిమిట్స్ అవన్నీ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇస్తారన్నా కానీ నాకు అనవసరం ఖర్చు పెట్టడం ఇష్టం లేదు సో కథకి ఎంత కావాలో అంతలోనే నేను చేస్తూ ఉంటాను ఆ టైంలో నాకు నా టీం నాకు చాలా ఇంపార్టెంట్ అందులో నాకు కామాక్షి గారు చాలా బాగా అసలు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండి డైరెక్షన్ టీం నుంచి అసలు యాక్టింగ్లో నుంచి ఇంకా ఇందాక వాట్ నాట్ అన్నీ ఇందాకే చెప్పారు ఆవిడ ప్రొడక్షన్లో కూడా వచ్చి అండ్ అసలు నీకు అంటే మీకు చాలా 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 థ్యాంక్ యూ నిజంగా ఒక మేజర్ పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమాకి అండ్ అది రేపు మీరు మూవీ చూసిన తర్వాత ఆవిడ యాక్టింగ్లో ఇంకెంత బాగా ఎక్సెలర్ అయ్యారు అనేది మీరు బాగా క్లియర్గా చెప్పగలరు అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ నెక్స్ట్ నాకు నా రమేష్ భయ్య ఏం తీసేవారు అసలు రానేస్తున్నాను ఏం కాదు కదా అద్దరుగొట్టేసాడు అసలు విజువల్స్ నాకు నేను ఒక కథ చెప్పిన తర్వాత ఆ కథని మనం ఎలా చూపించాలి అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఫస్ట్ ఒక నేను ఇప్పుడు నా బ్రెయిన్లో ఉన్న థాట్ని ఆడియన్స్కి ఎలా చూపించాలనుకుంటే మనోడే దాన్ని చేయగలడు సో ఒక డిఓపి ఎలా ఉండాలి ఒక డైరెక్టర్ డిఓపి బాండ్ ఎలా ఉండాలి అనేది ఈ మూవీతో మీకే తెలుసు అంటే ఎంత బాగుంటే ఎంత విజువల్స్ బాగా వస్తాయి అనేది ఈ మూవీ నిజంగా రిజూవ్ చేసింది అండ్ నిజంగా థ్యాంక్ యూ భయ్య పాడేరులో అండ్ ఇందాక నువ్వు మెన్షన్ చేశారు ఇందా మన బాలయ్య గారు మెన్షన్ చేశారు ఒక్క గంట షూట్ కోసం మేము 3 రోజులు నేను వీళ్ళని నడిపించి ట్రెక్కింగ్ చేపించి కొండలు ఎక్కించి ఎక్కడెక్కడికి తీసుకెళ్ళి హిమాలయ ప్రాంతం అండి అది అక్కడ నాకు మంచులో షూట్ చేయాలి అఘోరాలతోటి ఆ షాట్కి వీళ్ళందరినీ నడిపించేశా అసలు ఆ 8 గంటల ట్రెక్కింగ్ ఏంటండి అసలు అది ఇంకా దాని నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు అయింది అది అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ బ్రో ఆ సపోర్ట్కి అండ్ నా జ్ఞాని ఆల్రెడీ చాలా చాలా చెప్పాను ఇప్పుడు నాకు ఏంటంటే అదే ఉంది బ్రెయిన్లో అది అసలు జ్ఞాని గురించి ఆలోచిస్తున్నా అది పోట్ల బ్రెయిన్లో వాడు అంటే మాకు అంత టీంకి వాడు వీడని భేదాలు లేవు సార్ అనుకున్న అలాంటి లేదు జ్ఞాని నా ఏజ్ నాకే చిన్నడు కూడా తెలీదు ఇతను ఈడు అనుకోవచ్చు బ్రో అది మన్నడు కొట్టిన ఈ బ్యాండ్కి అంటే చేసిన మ్యూజిక్కి
నీ అమ్మ ఇక్కడ మా ప్రొడ్యూసర్ ఇప్పుడు అర్జెంట్గా నాకు 5 లక్షలు 10 లక్షలు బడ్జెట్ శాంక్షన్ చేసి అర్జెంట్గా ఆల్బమ్ షూట్ చేసి సక్సెస్ మీట్లో పెట్టాలని నేను విష్ చేసుకుంటున్నా. దిస్ ఈజ్ మై విష్. ఇస్తారా ఇయరా? అది అసలు ఇందాక ప్రొడ్యూసర్ ఏమన్నారంటే ఇది 3లో పెట్టుకుందామని అడుగుతున్నారు. లేదు లేదు, ఈ క్రెడిట్ ఎవరితో అంటే మరి కాదు కాదు, దీన్ని ఎవరో స్పెషల్గా రాయించి మరి చేపించారు వంశీ గారు. అంటే ఏమంటారు, ప్రమోషన్స్ అస్సలు ఈ నెక్స్ట్ రేంజ్లో రిలీజ్ ట్రైలర్ అంట కొత్తగా, తర్వాత సాంగ్ సార్ ఎక్సలెంట్ వర్క్. జ్ఞాని అది అదరగొట్టేసావు. ఇది ఒక్క సాంగే కాదండి ఆర్ఆర్. అప్పుడు నేను ఒక విషయం చెప్పాలి, పొలిమేర 1 నేను ఓటీటీలో రిలీజ్ చేశాను అందరికీ తెలుసు. 2 ఎందుకు నేను థియేటర్కి వెళ్తున్నాను, ఎందుకు మీరు థియేటర్కి రావాలి? ద మెయిన్ రీజన్ ఇద్దరున్నారు, ఒకటి జ్ఞాని అండ్ ఒకటి రమేష్. వీళ్ళ గురించి రండి మీరు థియేటర్కి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఒక రేంజ్లో ఫీల్ అవుతారు. ఇంటర్వెల్ బ్లాక్లో మన రమేష్ ఇచ్చిన విజువల్స్కి, జ్ఞాని ఇచ్చిన మ్యూజిక్కి, ఇంకంతే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అది బీపేస్తారు, అది చెప్పాలి ఇక్కడ నేను. అలా ఉంది నాకు అసలు చూసి ఓడి అమ్మ ఏంద్ర అంటే అలాంటి ఫీల్ వస్తేనే థియేటర్కి రావాలండి. సో అలాంటివి చాలా చాలా ఉన్నాయి. వస్తాను నేను దగ్గరకు వస్తాను నాకు. సో అందుకని మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అవ్వకూడదు, ఆడిటోరియం ఎక్స్పీరియన్స్, దాని గురించి మీరు అందరూ థియేటర్కి రావాలి. నవంబర్ 3న రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా అది మిస్ అవ్వకుండా మీరు థియేటర్కి వచ్చి చూసి దాని తర్వాత ఓటీటీలో ఎన్నిసార్లు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ మా దాంట్లో మా రాకేందు గారు, అద్భుతమైన రోల్ అండి. ఆయన ఎవరు ఇంత బాగా ఎక్స్ప్లోర్ చేసి ఉండరని నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఒక రాణి స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ని అనర్గళంగా మాట్లాడేశాడు. ఇంత క్లాస్లో డైలాగ్ చేశారు, పాప ఏమిచ్చిన బంచెత్ అసలు బంచెత్ అనే డైలాగ్ని అంత బాగా చెప్పేశాడు, ఒక ఏంటి స్లాంగ్ తెలియకుండానే, బట్ చాలా బాగా అసలు అట్లాగా ఫ్రీగా మాట్లాడేది తెలంగాణ స్లాంగ్ అనేది. టీచరా? ఓకే ఓకే, గుడ్ గుడ్. సేమ్ అదే కోవకి చెందిన మా బాలయత్య గారు, 1లో అసలు అందరికీ అసలు మీరే అసలు మెయిన్గా. అండ్ అప్పుడు 2లో ఏంటి ట్విస్ట్ అనేది నేను ఇప్పుడు రివీల్ చేయను, కానీ ఇది ఇలా వెళ్తూ ఉంటుంది బాలయ్య గారితో. అండ్ ఇప్పుడు డైలాగ్స్ రాసింది ఆ రారా మీరే రాశారు కదా, అదిరిపోయింది. ఇంకా మీరంటే మనంతా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక కులం సాహిత్య కులం. ఇంత గెలిచి రచ్చగలవారన్నారు, ఇంత గెలిచాం, ఇప్పుడు రచ్చ గెలుద్దాం పదండి. ఓకే ఓకే, రచ్చ ఎస్ గెలుద్దాం గెలుద్దాం. అండ్ అందరికీ అందరికీ అండి, సాహితీ గారికి, మా అక్షిత శ్రీనివాస్ గారికి, ఆవిడ చిత్రం సీను భయ్య గిరి గారు, చిత్రం సీను గారి గురించి చెప్తాను ఫస్ట్. ఆయన అందరూ ఇప్పుడు రాంబాబు ఇలా చూసుంటారు, మా దాంట్లో ఏం అసలు భయపెట్టాడండి బాబు. అసలు కొన్ని సీన్స్ ఉంటాయి ఆ ఎమోషన్కి తగ్గట్టు ఈయన ఒక విలన్గా చేయటం నేను సెలెక్ట్ చేసుకుని నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ క్యారెక్టర్ని. అందుకే 1లో నుంచి కూడా 2లోకి నేను ఇంకొంచెం ఎమోషనల్ కంటెంట్ తీసుకొచ్చాను ఈయనతోటి. నిజంగా మీరు చాలా చాలా చేయాలండి మంచి మంచివి, అండ్ వస్తాయి డెఫినెట్గా ఈ మూవీ తర్వాత. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ మా గిరి గారు, ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు, మీరు చూశారు ఆల్రెడీ. పేరు పేరున అందరికీ నేను చెప్తున్నాను, నేను మా గెటప్ సీన్ మిస్ అయ్యాడు భయ్య. ఏమయ్యాడు అసలు గెటప్ సీన్? లాస్ట్ టైం కూడా మిస్ అయ్యారు, ఇప్పుడు కూడా మిస్ అయ్యారు. ఆయన అసలు ఇంకా మీరు చూసుంటే అసలు ఇందాక ట్రైలర్లో కూడా ఎంత బాగా చేశాడో అంతా చాలా బాగా చేశాడు. ఇంక మీరు నేను ఇంక చెప్పను కానీ మీరు ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. ఆగండి, వస్తున్నా కదా అందరి దగ్గరికి. అండ్ నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు సినిమా ఇంత బాగా మీకు ప్రజెంట్ అయింది, ఎక్కడికి వెళ్ళినా కానీ పొలిమేర పొలిమేర ఎన్ని పోస్టర్లు చూస్తున్నారు మీరు, ఎందుకు? అది అక్కడ ఉన్నాడు ఒక కొండలాగా ఒక మనిషి, రా నువ్వు స్టేజ్ మీదకి రా నాని. ఏ పోస్టర్ చూసినా కలర్ఫుల్గా కనపడుతుంది, ఏ పోస్టర్ చూసినా భయంకరంగా కనపడుతుంది, ఆ ఫాంట్ కావచ్చు, ఆ నిమ్మకాయలు కావచ్చు. నేను కూడా షూట్లు కూడా అన్ని నిమ్మకాయలు వాడలేదు, నువ్వు వాడినన్ని చాలా బాగా అసలు పొలిమేర అనే టైటిల్ని అందరిలో రిజిస్టర్ చేసి పడేసావు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఓన్లీ అదొక్కటే కాదు, ఇంకా నాకు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సినిమా, రేపు క్యూబ్కి ఇవ్వాలి, అరే ఏ ఒక్క చిన్న హెల్ప్ కావాలన్నా, అరే నాని అయిపోయిందన్న, నాని అయిపోయిందన్న, డన్, అట్లా అయిపోయింది. అండ్ అందరికీ థ్యాంక్స్. అండ్ లాస్ట్ నేను ఒకటి చెప్తాను, కరుణ్ కుమార్ గారు ఇరగదీశారు సార్ ఆ లాస్ట్ షాట్. అసలు నేను ఏంటంటే ఈ ట్విస్ట్ని పెడదాం ఉంచుదాం అనుకున్న సినిమాలో, అందరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుందని, కాకపోతే నాకు ఒక హై కావాలి ట్రైలర్ ఎండ్ చేయడానికి, అంతకు మించిన హై లేదు.
మీరు సినిమాకి వచ్చి చూస్తే ఆయన పోషించిన పాత్ర ఏంటనేది చాలామంది షాక్ ఫీల్ అవుతారు. అక్కడ జ్ఞాని బ్యాకప్, మ్యూజిక్ అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆయన చేసింది ఒక్క చిన్న సీన్ అయినా కానీ ఎక్సలెంట్గా చేశారు. కరుణ్ కుమార్ గారు, మీరు ఒక డైరెక్టర్ అయి ఉండి అడిగిన వెంటనే మీరు యాక్టింగ్ మీద మీకున్న ప్యాషన్ చూపిస్తుంది అక్కడ. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేయండి నా టీం, డైరెక్షన్ టీం పైకి రండి. అంటే అందరూ కామాక్షి, నాగు వచ్చాడా, నాగు కో డైరెక్టర్, మా కో డైరెక్టర్ మా వెంకీ, ప్రణయ్, ప్రకాష్, ప్రవీణ్, రమకాంత్ అందరూ, ఇంకా ఎవరున్నా కానీ అందరూ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రైలర్ ఇక్కడ ప్లే అవ్వడానికి కూడా కారణం వీళ్ళే. ఎందుకంటే నేను ఇక్కడ స్టార్ట్ అవ్వకముందు ఇంకా వాళ్ళు అన్నపూర్ణ దగ్గర అవుట్ తీసుకుంటూనే ఉన్నారు. అక్కడ నుంచి అంత ఫాస్ట్గా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇంత బాగా జరగటానికి నా వెనకాల ఉన్న సపోర్ట్, రైటింగ్ దగ్గర నుంచి అంతా. అండ్ ఈ కథని నేను రాసుకుంటున్నప్పుడు రైటింగ్లో చాలా బాగా నాకు బాగా హెల్ప్ చేసింది మా లారగాడు, లారగా వచ్చేసి అతను కథా సహకారం ఈ చిత్రానికి అందించాడు. సో దిస్ ఈజ్ మై టీమ్ అండి. ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా? హాయ్ నాగు. సార్ మాకు మా ఆర్ట్ డైరెక్టర్ గారు ఇందాక కనపడ్డారు, ఎక్కడున్నా కానీ ప్లీజ్ ఒక్కసారి ఆర్ట్ డైరెక్టర్ గారు రండి సార్. ఇక్కడ అన్ని నిమ్మకాయలని, అసలు నిమ్మకాయలు వాడినా లేకపోతే పురలు వాడినా వాటిని పద్ధతిగా వాడాలండి, ఎట్లా పిచ్చి పిచ్చిగా వాడేయకూడదు. ఇప్పుడు మీరు ఆ ముగ్గు చూశారు, ఇప్పుడు నరబలి ముగ్గు కూరగాయలతో వేయాలి. నేను కొన్ని ఐడియాలు ఇస్తూ ఉంటా కానీ ఎలా వేయాలి ఏంటి, అసలు ప్రతిదీ మా సార్ ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీ అందరిని అడ్రస్ చేయాలి, ఎందుకంటే మీరు అందరూ స్క్రీన్ వెనకాల ఉంటారు, స్క్రీన్ ముందు కాకుండా. సో మీకు నేను అడ్రస్ చేయాలి తప్పకుండా, అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఫైట్ మాస్టర్ గారు రామ్ గారు, ఇప్పుడు వచ్చారు లేదు నాకు తెలియదు కానీ ఆయన ఇచ్చిన ఫైట్స్ చాలా బాగున్నాయి. అండ్ మా కిషోర్ గారు ఎస్ఎఫ్ఎక్స్, మీరు కూడా రావాలి సార్, ఎందుకంటే ఈ సినిమాకి ఎస్ఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సౌండ్ అదంతా మీ, ఎందుకంటే ఇదే మీరు విజువలైజ్ చేస్తారు, వింటారు కూడా రేపు అంత థియేటర్లో. సో ఒక్కసారి నా టీం ఇదంతా పొలిమేర టీం. యా పంకజ్, నువ్వు వన్కి చేసావు, యూ షుడ్ కమ్ హియర్, వచ్చేసాయి. ఎందుకంటే నా వన్ పొలిమేర వన్ కోడైరెక్టర్ అండి అతను. పొలిమేర టూకి చేయరా అంటే లేదన్నా, లేదన్నా అంటే ఏదో పెట్టుకున్నాడు పని. సో నువ్వు కూడా ఇక్కడ ఈ పొలిమేర అండి. అసలు నాకు నా ప్రొడ్యూసర్స్ అంటే పొలిమేర వన్ ప్రొడ్యూసర్ వచ్చిన బాగుండేది. అండ్ నెక్స్ట్ కమ్స్ నాకు నా క్రిటికల్ మూమెంట్లో, సినిమా ఒక దగ్గర క్రిటికల్ మూమెంట్లో ఉన్నప్పుడు నేను కూడా కొంచెం డల్ అయిపోయిన టైంలో, ఆ టైంలో నాకు హెల్ప్ చేసిన మా మ్యామ్ కామాక్షి గారి అమ్మగారు ప్రొడక్షన్ వైజ్గా హెల్ప్ చేశారు చాలా. మీ హెల్ప్ చాలా ఎక్సలెంట్ అండి ఆ టైంలో. అండ్ మీరు కూడా వస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ ఆవిడ ఉమామహేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. సార్ ఎస్కేఎన్ గారు, ఒక చిన్న విషయం చెప్పాలని ఉంది. ఇప్పుడే మీది ఏవి చూశాను సార్, నిజంగా గూజ్ బంప్స్ వచ్చేసారు నాకు. అసలు ఏంటి సార్, అసలు ఆ కట్ ఏంటి, ఆ ఎడిట్ కట్టు, అసలు ఒక రేంజ్లో మీరు చెప్పారు ఒక 9 ఏళ్ళ కష్టం అని, నాకు ఇది 10 ఏళ్ళ కష్టం సార్. ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నా, రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నాకు పిచ్చ హైగా ఉంది. అండ్ మీరు రావటం ఇంకా ఇంకా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్గా ఒకటి చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు మేము ఇంతమంది కష్టపడి ఒక సినిమా తీసాం, ఇప్పుడు మా కృష్ణ గారు రిలీజ్ చేసినా కానీ సినిమా మంచిగానే వెళ్తుంది. బట్ ఒక పెద్ద సంస్థ రావటం, వచ్చి సినిమాని ఇప్పుడు నేను సరే ఒక 10 దగ్గర పెడదాం అనుకుంటుంటే 100 దగ్గర తీసుకెళ్ళి పెట్టారు నాకు వంశీ గారు. సార్ నిజంగా మీకు నేను ఎలా చెప్పాలి థ్యాంక్స్ అనేది తెలియదు కానీ. అండ్ మీరు ఏంటి ఇంత డౌన్ టు ఎర్త్, అసలు ఎంత సాఫ్ట్ స్పోకెన్, అసలు లేదు 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 వేసారు కాదు, అంటే ఇన్ని హ్యాండిల్ చేస్తూ బుర్రలో ఇన్ని పెట్టుకుని కానీ ఒక్కసారి కంటెంట్కి వచ్చిన తర్వాత క్రియేటివ్గా కూడా ఆయన ఆలోచిస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. సినిమాని ఇక్కడి నుంచి ఇంకా అలా తీసుకెళ్ళిపోదాం. అండ్ నేను పిచ్చ కాన్ఫిడెంట్ సార్ అందరికీ చెప్తున్నాను, సక్సెస్ మీట్ కూడా మళ్ళీ ఉంటుంది. ఎందుకంటే సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, అది నేను కాన్ఫిడెంట్. ఎందుకంటే షో కూడా చూసేసాను, ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి నాకు తెలుసు. నా పేరు పడినప్పుడు నేను స్పెషల్గా అండర్లైన్ చేయించుకున్నాను మ్యూజిక్ డైరెక్టర్ తోటి, అరే ఇంకొంచెం బ్యాంగ్ ఇవ్వు, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నా నేను. సో మీరు అందరూ డెఫినెట్గా అదే థ్రిల్ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ.